హలో గైస్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఎంటర్టైన్మెంట్స్. ఈ రోజు మనం చెప్పుకోబోయే స్టోరీ నరేష్ గారు యాక్ట్ చేసిన ఇట్లు మారేడుపల్లి ప్రజానికం. నాకైతే స్టోరీ బాగా నచ్చింది, లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఓపెన్ చేయగానే ఒక దట్టమైన అడవి ప్రాంతం, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అది ఒక కొండ ప్రాంతం. గాయపడ్డ ఒక వ్యక్తిని ఆ ఊరి వాళ్ళు మంచం మీద పట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు. నది ప్రవాహం ఎక్కువ ఉందని ఆ కొండ చుట్టూ తిరిగి హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళేసరికి డాక్టర్ ఏమో ఇతను చనిపోయాడు, ఇతన్ని ముందే తీసుకొచ్చుంటే మేము కన్ఫామ్గా కాపాడేవాళ్ళమని చెప్పగా, నదికి కనుక వంతునుంటే ఇతను మేము ఖచ్చితంగా కాపాడుండేవాళ్ళమని ఆ ఊరి వాళ్ళు అతన్ని చూసి ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. అతన్ని సమాన్ని తీసుకుని హాస్పిటల్ బయటికి వస్తుండగా అక్కడ ఒక పార్టీ వాళ్ళు ప్రజలకి హామీలు ఇస్తూ ఉంటారు. కానీ మారేడుమిల్లి ప్రజల్ని కానీ వాళ్ళ సమస్యలు కానీ పట్టించుకునే పొలిటీషియన్ గవర్నమెంట్ ఇప్పటిదాకా లేదు. ఇదే ఈ స్టోరీ యొక్క మెయిన్ సోల్. ఈ ప్రాబ్లమ్నే ఏఆర్ మోహన్ గారు సినిమాటిక్ గా చాలా బాగా ఎక్స్ప్రెస్ చేశారు. నరేష్ గారి స్టోరీ ట్రాక్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరికి పెళ్లి చూపులు. ఆమె ప్రపోజల్ ఏంటంటే ఎవరన్నా అడిగితే తెలుగు మాస్టర్ అని చెప్పుకోకుండా తనతో పాటు యుఎస్ వచ్చేయమని చెప్తుంది. అప్పుడు నరేష్ గారు తెలుగు చెప్పడానికి యుఎస్ రమ్మంటే వచ్చామని, కానీ తెలుగు అని చెప్పుకోవడానికి నమోషి అయితే నా వల్ల కాదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరుగుతూ ఉంటాయి. అందులో నరేష్ గారిని కిషోర్ గారిని మారేడుమిల్లి వెళ్ళి 100% ఓటింగ్ జరిపి రావాలని చెప్తుంది. అందుకోసం ఒక ఇంగ్లీష్ మాస్టర్తో తెలుగు మాస్టర్ ఏంటి అని తక్కువ చేసి మాట్లాడతాడు. అక్కడ నరేష్ గారు చెప్పే డైలాగ్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఊర్లోకైతే ఎంటర్ అవుతారు. అందరూ వీళ్ళనే చూస్తూ ఉంటారు. అదేంట్రా ఈ ఊర్లోనే మనం క్యాంపెయినింగ్ చేయాల్సింది అన్నట్టు ఉంటుంది. అప్పుడే కండ వచ్చి ఇక్కడ ఎవరు ఓట్లేరు, మీరు వెళ్ళిపోండి అంటాడు. ఎందుకంటే అప్పటికే 30 ఏళ్ళ నుండి ప్రభుత్వాన్ని కరెంటు బడి వంతెన ఇవన్నీ అడిగి విసిగిపోయి ఉంటారు కాబట్టి. అయితే ఇప్పుడు పెద్ద వచ్చి నరేష్తో వాడు మాట్లాడిన తీరు తప్పు కానీ అన్నదే తప్పు కాదు, ఇక్కడ ఎవ్వరు ఓట్లేరు కానీ మీరు అలా అని వెళ్ళక్కర్లేదు, మీ పని మీరు చూసుకోండి అంటని వెళ్ళిపోతాడు. విఆర్ఓ అసిస్టెంట్ వాళ్ళిద్దరిని గవర్నమెంట్ ఇచ్చిన గెస్ట్ హౌస్కి తీసుకెళ్తాడు. అదేం పెద్ద రిచ్ ఉండదు అనుకోండి. నెక్స్ట్ డే వాళ్ళు క్యాంపెయిన్ మొదలెడదాం అనుకుంటారు. కానీ ఆ 250 మంది ఆ ఊర్లోనే ఉండరని, ఇంకా కొండపైకి వెళ్ళాలని విఆర్ఓ అసిస్టెంట్ అంటాడు. దాంతో వాళ్ళకి సరిగ్గా దారి తెలియకపోయినా క్యాంపెయిన్ చేయడానికి బయలుదేరతారు. అక్కడ వాళ్ళకి హీరోయిన్ పరిచయం అవుతుంది. తన పేరు లక్ష్మి. తన ఊరిలో ఉండే పిల్లలందరికీ పాఠాలు చెబుతుంది. హీరో కూడా టీచర్ అని తెలుసుకున్న లక్ష్మి హీరో వాళ్ళకి దారి చూపించడానికి సహాయం చేస్తుంది. కానీ వాళ్ళకి సహాయం చేస్తుందని పెద్దకి తెలిస్తే సమస్య అవుతుందని తెలిసినా ఊరి కోసం సహాయం చేస్తుంది. అప్పుడు దారిలో వాళ్ళకి ఊరి దైవం అయిన వీరభద్రుడు కనిపిస్తాడు. అప్పుడు వాళ్ళంతా మోకరిల్లి దన్నం పెడతారు. వీరభద్రుడు వాళ్ళ ఊరిని కాపాడుతున్నారనేది వాళ్ళ నమ్మకం. పై ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ ఎలక్షన్స్ గురించి చెప్పగా మా పెద్ద మాటే మా మాట, ఇక్కడ ఎవరు ఓట్లు వేయం అంటారు. అప్పుడు నరేష్ కనీసం పేర్లు చదువుతా ఉన్నారు లేదా చెప్పండి అంటూ అప్పన్న పేరు చదువుతాడు. అప్పన్న ఎవరో కాదు, స్టార్టింగ్లో చనిపోయిన ఆయనే. వాళ్ళంతా ఆ బ్రిడ్జ్ లేకపోవడం వల్లే ఆయన చనిపోయాడు అనుకుని చాలా బాధపడుతూ వాళ్ళ సమస్యలన్నీ చెప్తారు. రాత్రికి లక్ష్మి వాళ్ళ ఇంట్లోనే అందరూ స్టే చేసి మళ్ళీ రేపు క్యాంపెయిన్ మొదలెడదాం అనుకుంటారు. అక్కడ నరేష్ లక్ష్మిని నువ్వు ఎందుకు చదువు మధ్యలోనే ఆపేశావు అనక లక్ష్మి వాళ్ళ నాన్న గురించి చెప్తుంది. అప్పటి నుంచి నరేష్ లక్ష్మిని లవ్ చేయడం మొదలు పెడతాడు. లక్ష్మి వాళ్ళకి సాయం చేస్తుందని పెద్ద వాళ్ళకి తెలిసిపోతుంది. అప్పుడు కండ వెళ్ళి మా ఊరి జోలికి వస్తే చంపేస్తాను అంటూ గొడ్డలతో బెదిరిస్తాడు. తర్వాత రోజు అప్పన్న భార్యకు పురుటి నొప్పులు బాగా వస్తాయి. అప్పుడు పెద్ద నరేష్తో హాస్పిటల్ ఉండుంటే ప్రాణం ఉండేది కానీ ఈ ప్రాణం కూడా పోయేలా ఉంది అంటూ బాధపడతాడు. నరేష్ అప్పుడు హాస్పిటల్ అక్కర్లేదు, నదిలో డెలివరీ చేసే పద్ధతి గురించి చెప్పగా ఓ పెద్దవిడ ఇది సరైన మార్గం అంటూ చెప్పి నరేష్ చెప్తున్నట్టు చేస్తారు. కానీ ఆ అమ్మాయి చనిపోతుందేమో అనుకుంటున్న టైంలో అక్కడికి వీరభద్ర వస్తాడు. అందరూ ఒకేసారి ప్రార్థించగా మగబిడ్డ పుడతాడు. సంతోషంలో పెద్ద ఓట్లు వేయడానికి ఒప్పుకుంటాడు. తర్వాత నరేష్ లక్ష్మితో తన ప్రేమ గురించి చెప్పి పెళ్లి చేసుకుందామని అడగక ఆ అమ్మాయి ఊరి సమస్యలు ఉంటే నేను పెళ్లి చేసుకోవడం సరైన పద్ధతి కాదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పన్న భార్యను కాపాడడం అనే ఒకే కారణంతో వీళ్ళందరూ మనకి ఓట్లు వేస్తున్నారు. తర్వాత కూడా వాళ్ళ బ్రతుకులు మారకపోతే అప్పుడు వాళ్ళకి ఓట్లు వేయడం వల్ల వచ్చే లాభం ఏంటని నరేష్ కిషోర్తో అంటాడు. ఎలక్షన్స్ డే లక్ష్మి వచ్చే శంఖం ఊదగానే అందరూ వచ్చి ఓట్లు వేస్తారు, ఒక్క కండ తప్ప. కాసేపటికి తను కూడా వచ్చి ఓటు వేస్తాడు. 100% ఓటింగ్ అయిపోయిందని అందరూ సంతోషపడతారు. తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. దారిలో వారిపై కొందరు దాడి చేస్తారు. నరేష్ కిషోర్ పేకుల మీద కత్తి పెడతారు. వాళ్ళు ఎవరంటే కండ మా ఊరికి బడి వంతెన హాస్పిటల్ వచ్చే వరకు వీళ్ళని వదలం, ఒకవేళ రాకపోతే చంపేస్తామంటారు. ఇది ఇంటర్వెల్. సో సెకండ్ హాఫ్లో కలెక్టర్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. అసలు ఆ ఊరికి వాళ్ళు కోరుకున్నవి వస్తాయా, నరేష్ని వదిలేస్తారా, వీటికి ఆన్సర్స్ నేను చెప్పట్లేదు. ఎందుకంటే మూవీ వచ్చి 2 మంత్స్ అవుతుంది. సో చాలామంది చూసేసి ఉంటారు. చూడడం వల్ల ఈ మూవీ G5లో అవైలబుల్గా ఉంది. సో గో అండ్ వాచ్ ఇట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో హిట్ ఆన్ లైక్. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ వేరే వాళ్ళకి ఈ వీడియో సజెస్ట్ చేస్తుంది. సో డూ సపోర్ట్. సైనింగ్ ఆఫ్, దాశరథి.